ఒకటికి సంబంధించి ఏ అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ టీజేఎస్ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో విలీనం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ సర్వీసుల్లో టీజేఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం కోసం మరియు ఇందుకు సంబంధించిన విషయంలో అనుషంగిక విషయాలు సమకూర్చడం కోసం 2023 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ సర్వీసులోకి ఉద్యోగుల విలీనం 2023లోని 7వ చట్టాన్ని 15/9/2023 తేదీన తెలంగాణ గెజిట్లో న్యాయశాఖ ప్రచురించింది. అంతేగాక 2023 టీజేఎస్ఆర్టీసీ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ విలీనం 2023లోని 7వ చట్టం ప్రకారంగా ప్రభుత్వ సర్వీసుల్లో టీజేఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడానికి విధి విధానాలను రూపొందించడం కోసం రవాణా రోడ్లు అండ్ భవనాలు టీఆర్ శాఖ 29/9/2023 తేదీ గల జీవో నెంబర్ 41 ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడమైంది. ప్రశ్న బి లేదండి జవాబు. దాని తర్వాత సి ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు, సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహిత్యంగా ఉంది, తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8వ నెల జరుగుతూ ఉంది. 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు, ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తాను ఇలా 10 సంవత్సరాలుగా. ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పిలవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడుతుంది అధ్యక్ష? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలను రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పునరుద్ధరణ గురించి. వాళ్ళకి ఏమక్కుంది? ఎవరు రద్దు చేసినారు? ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మెలతో పట్టించుకోండి. మీరు ఒక్క బస్సు లోనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు ఉన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చినాం. 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కడుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్స్ ఒక రూపాయి ముట్టలే, 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ
7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్పు చెప్తే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మలు 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేక తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ, 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు 3,000 కొత్త బస్సులకు సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. 3,035 మంది ఉద్యోగులకు నియామక చూసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభావేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని, మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు, మా దగ్గర 100% ఇలా 95% యాక్యుపెన్స్ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటలా ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్కమై బయటకు పోతాను, ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితిలో నేను చెప్పాను అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాల బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష. 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడి ఎలక్షన్లు అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం ఎట్టు చూపడింది అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21%, వాళ్ళతో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎరిచిరు అధ్యక్ష. బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసిన అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర అధ్యక్ష డేటు 15వ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఇక వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కనీలు కలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు, ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పచెప్పి మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈరోజు ఇటువంటి పరిస్థితులల్ల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందరూ. హరీష్రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తారు కానీ బడ్జెట్లో 1,500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా చేయనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతట్లు అధ్యక్ష, ఇవాళ మేము 2,400 కోట్లు మహిళా మహాలక్ష్మికి ఇందు ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం, 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం, 21% పిఆర్సీ, 35 కోట్లు అదనం భారీ పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
అలా ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు ఎనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా వీళ్ళను, అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇలా ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ, తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి ఉండొచ్చు. మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటాను. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటానన్న మాట సందర్భంగా మనం చేస్తాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు.